हाई फ्रेंड्स एलाजु मैं वीडियो माइक्रोमैक्स आईएन 1B अच्छे अनबॉक्स माइक्रोमैक्स आईएन 1B इदु ओनली फ्लिपकार्ट लांच अंड इंकोटे नोट 1 तो पाटु इदु कूडा ओके सारी लांच चेशारु इदु चाला मंदिकी बजेट स्मार्टफोन अनि चेप्पोच्चु इदु बेसिक गा रेंडु मोडल्स लो वच्चिंदि ओकटि 2GB वेरियंट इंकोटेमो 4GB वेरियंट इदु वच्चेसि 2GB RAM 32GB मोडल Android 10 मीद रन अवुतुंदि प्रोसेसर वच्चेसि MediaTek Helio G35 प्रोसेसर దీని ప్రైస్ వస్తే గనక అరౌండ్ 7000 రూపాయస్ అయితే ఉంది ఇలాంటి ఫోన్స్ జనరల్ యూస్ కి గాని గేమింగ్ కి హై క్వాలిటీ ఫోటోస్ కి అయితే ఎవరేజ్ అని చెప్పొచ్చు సరే ఇంకా లేట్ చేయకుండా బాక్స్ ఓపెన్ చేద్దాం అండ్ మనం ఇప్పుడు బాక్స్ చూస్తే కనుక IB32GB IN లోగో అయితే ఇచ్చారు బ్యాక్ సైడ్ లో చూస్తే కనుక మనకి ఇక్కడ నాలుగు ఫీచర్స్ అయితే ఇచ్చారు ఇక్కడ అండ్ చూద్దాం ఫస్ట్ ది MediaTek Helio G35 ప్రాసెసర్ అండ్ తర్వాత స్క్రీన్ సైజ్ అండ్ 13 మెగాపిక్సెల్ ఒకటి మళ్ళీ 2 మెగాపిక్సెల్ సెన్సార్ అండ్ ఇంకొకటి చూస్తే కనుక 5000 mAh బ్యాటరీ సరే ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేద్దాం ఫోన్ అయితే ఫోటోషాప్ లో మంచి ఎడిట్ చేసినట్టు కలర్ఫుల్ గా ఉంది ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ లో 3 కెమెరాస్ ఉన్నాయి ఒకటి ఫ్లాష్ ఉంది అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది అండ్ ఐఓన్ లోగో కూడా ఇచ్చారు సైడ్ బ్యాక్ సైడ్ లో చిన్న స్పీకర్ ఇచ్చాడు సౌండ్ క్వాలిటీ చెక్ చేయాలి మరి ఫ్రంట్ లో చిన్న కెమెరా ఇచ్చాడు 8 మెగాపిక్సెల్ ది స్క్రీన్ సైజ్ అయితే బాగానే ఉంది 16.6 కదా రైట్ సైడ్ లో పవర్ బటన్ వాల్యూమ్ బటన్స్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్ లో గూగుల్ అసిస్టెంట్ సాఫ్ట్ అది ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి ఇప్పుడు ఫోన్ పక్కన పెట్టేసి లోపల ఏమన్నా చూద్దాం ఇక్కడ బయట పిన్ ఇచ్చాడు స్లిమ్ స్లాట్ కి లోపల స్క్రీన్ గార్డ్ ఇచ్చాడు అండ్ ఇంకా యూజర్ మాన్యువల్ కూడా ఉంది మీకు కావాలంటే చదవకండి అయి పక్కన పెడదాం లోపల మనకి టైప్ సి ఛార్జర్ కేబుల్ అయితే ఇచ్చాడు టైప్ సి అది అండ్ అడాప్టర్ కూడా ఉంది చాలా చిన్నగా ఉంది బాగుంది క్యూట్ గా ఓకే ఇప్పుడు సిమ్ స్లాట్ ఓపెన్ చేద్దాం ఒకసారి త్రీ స్లాట్స్ ఉన్నాయి ఒకటి మెమరీ కార్డుకి రెండు సిమ్లు పెట్టుకోవడానికి ఇక్కడ బాటంలో టైప్ సి ఛార్జర్ మళ్ళీ 3.5 హెడ్ ఫోన్ జాక్ ఇచ్చారు సరే ఒకసారి పవర్ ఆన్ చేద్దాం ఛార్జింగ్ ఉందా లేదో మరి పవర్ అయితే ఆన్ అయింది డిస్ప్లే వచ్చేసి చాలా బాగుంది ఇది వచ్చేసి క్లీన్ ఆండ్రాయిడ్ తో వస్తుంది ఒకసారి ఫోన్ సెట్టింగ్స్ కి వెళ్లి ఆండ్రాయిడ్ వర్షన్ ఏంటో చూద్దాం సెట్టింగ్స్ అబౌట్ ఫోన్ ఇక్కడ డివైస్ నేమ్ వచ్చేసి ఐఎన్ 1B అని ఉంది అండ్ ఆండ్రాయిడ్ వర్షన్ ఏమో 10 2GB RAM ఇంటర్నల్ GB 32GB మనకి 24GB అయితే ఫ్రీగా ఉంది ఇక్కడ రెజల్యూషన్ 16x720 ఉంది ఓన్లీ 720 లో వస్తుంది 1080p లో చూడలేము అనుకుంటా మరి ఇక్కడ లెఫ్ట్ లో గూగుల్ అసిస్టెంట్ ఉంది కదా అది ప్రెస్ చేస్తే మనకి గూగుల్ తో మాట్లాడవచ్చు మనం హలో గూగుల్ అని ఇప్పుడు కెమెరా ఓపెన్ చేద్దాం ఎలా ఉందో క్లారిటీ ఎలా ఉందో చూద్దాం
పోర్ట్రేట్ మోడ్ ఉంది, పానోరామా మోడ్ ఉంది, వీడియో మోడ్, బ్యూటీ మోడ్ అంట, నైట్ మోడ్ అంట, చాలా మోడ్లు ఇచ్చారు. ఇప్పుడు సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం. ఫింగర్ క్యాప్చర్ ఉంది. ఫింగర్ క్యాప్చర్ అంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ అది ఉంది కదా, టచ్ స్క్రీన్, టచ్ చేసి ఫోన్ ఫొటోస్ తీసుకోవచ్చంట. అండ్ ఇప్పుడు వీడియో సెట్టింగ్స్ చూద్దాం. ఇక్కడ స్టెబిలైజేషన్ అయితే ఇచ్చారు. వీడియో క్వాలిటీ 1080p అయితే రికార్డ్ అవుతాయి ఉంది. ఇక్కడ ఒకసారి శాంపుల్గా ఫొటోస్ తీసి చూపిస్తాను. ఒకసారి సౌండ్ క్వాలిటీ ట్రై చేద్దాం. యూట్యూబ్లో ఒక వీడియో ప్లే చేసి మనకి ఇక్కడ స్పీకర్ ఒకటే ఉండడం వల్ల సౌండ్ తక్కువ వస్తుంది అనుకున్నాం, కానీ ఇక్కడ ఫ్లాట్గా పెట్టినా సరే ఎలా పెట్టినా సరే సౌండ్ అయితే చాలా బాగుంది. సౌండ్ క్వాలిటీలో బెస్ట్ అని చెప్పొచ్చు. ఇందులో యాప్స్ చూద్దాం ఒకసారి. ఎఫ్ఎం రేడియో ఉంది, కొన్ని ఉన్నాయి కానీ అన్నీ సపోర్ట్ చేయమంట. ఇందులో ఆటో బ్రైట్నెస్ ఉందో లేదో చూద్దాం ఒకసారి. ఒక ఉంది, ఆటోమేటిక్ బ్రైట్నెస్ ఇచ్చాడు. సో ఇది ఓవరాల్గా అన్బాక్సింగ్. మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటంటే నార్మల్ యూసెస్కి బాగుంటుంది అని చెప్పొచ్చు. పబ్జి గేమ్లు అలాంటివి ఆడితే కనుక కొంచెం ల్యాగ్ అవుతుంది. నెక్స్ట్ మినిట్స్ నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, అండ్ బాగాలేదనిపిస్తే కనుక కింద కామెంట్లో మెన్షన్ చేయండి.